संस्कृति की सांप्रदायानिकी की असलैन पेरु भारत देशं अंटुंटारु। मन भारत देशंलो पद्धतुल गुरिंचि, मन तेलुगु राष्ट्रालो मर्यादल गुरिंचि, मन तेलुगु प्रजल कुटुंब अनुबंधालु अभिमानुल गुरिंचि चाला गोप्पगा चेप्पुकुंटारु। कोंतमंदि अयिते इलांटि राष्ट्रंलो पुट्टलेदेंटि अनि फील अवुतुंटारु। अयिते कोंतमंदि चेसे प्रवर्तनल वल्ले मन सांप्रदायालु संस्कृतुलु दिगजारे अवकाशं उंदि। ఎందుకంటారా, మన దగ్గర మన శత్రువులు చనిపోతేనే చివరి చూపైన చూస్తాం. కానీ హీరో రవితేజ సొంత తమ్ముడు భరత్ చనిపోతే తన అన్నయ్య కానీ తల్లి కానీ ఇంకా కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ చివరి చూపు చూడటానికి రాలేదు. భరత్ శవం ఓ అనాథ శవంగా జూనియర్ ఆర్టిస్టుల చేతుల మీదుగా దహన సంస్కరణలో జరిగింది. సెలబ్రిటీలకు మంచి మనసు ఉంటుందంటారు, కానీ రవితేజ రీల్ లైఫ్లోనే హీరో, రియల్ లైఫ్లో హీరో కాదని తన సొంత తమ్ముడిని చూడటానికి రానప్పుడే అర్థమవుతుంది. యాక్సిడెంట్ ప్లేస్ నుంచి హాస్పిటల్కి, అక్కడి నుంచి శ్మశానానికి తీసుకువచ్చిన భరత్ శవాన్ని తన తమ్ముడు రఘు కూడా అంత్యక్రియలు చేయలేదు. రఘు కూడా ఓ దూరపు సెలబ్రిటీలా చుట్టంలానే నిలుచున్నాడు. గతంలో తమ్ముడు ఎలాంటివాడైనా కావచ్చు, కానీ చివరి చూపుగా చూడటానికి రాకపోవడం ఎంత దారుణం. రవితేజ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు అని చాలామంది తన పైన ఎనలేని అభిమానం చూపిస్తారు. కానీ తమ్ముడు విషయంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో మన మాస హీరో రవితేజ గారే ఆలోచించుకోవాలి. ఏమండి రవితేజ గారు, మీరు 125,000 కారణాలు ఉండొచ్చు రాకపోవటానికి, కానీ అక్కడ మీ సొంత తమ్ముడండి, మీలాంటోళ్ళే ఇలా ఉంటే మీ అభిమానులు కూడా మీలానే తయారవ్వమంటారా? సొంత తమ్ముడు విషయంలో మీరు చేసిన ప్రవర్తనకు మీకు సిగ్గుగా అనిపించకపోవచ్చు, కానీ మీ ఫ్యాన్స్ అయిన మేము మీ ప్రవర్తనను చూసి చాలా సిగ్గుపడుతున్నాం. మీరు ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యుండొచ్చు, కానీ మనిషిగా బతుకుతున్న మీకు ఆవగింజంతైనా మానవత్వం లేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా ఏం ప్రయోజనం రవితేజ